ఎందరో వీరుల కన్న దేశం ఇది, వేద భూమి ఇది, ఇదే భారతదేశం. బానిస సంఖ్యలు తెంచడానికి తమ సర్వస్వం దేశానికి అర్పించారు. ఉరికొయ్యలతో ఉయ్యాలలుగారు, తుపాకీ తూటాలకు ఎదురొట్టి నిలిచారు. ఈ వీరుల ఎనలేని త్యాగాల ఫలితంగానే ఈ భూమి కర్మభూమి అయ్యింది. అంతటి మహోన్నత వ్యక్తులలో తన జీవితం ఆద్యాంతం సాహసంగా, తన మరణం ఇప్పటికీ ఓ రహస్యంగా మిగిలిపోయింది అతనే, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ. నేతలెందరో ఉన్నా నేతాజీ ప్రత్యేకం, నేతాజీ ఉత్కంఠం, నేతాజీ ఓ సాహసం, అలుపెరగని పోరాటం. బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన రావు బహదూర్ బిరుదును తిరస్కరించిన జానకీనాథ్ బోస్ లాంటి మహానీయుడు తనయుడు నేతాజీ, వివేకానందుడి రచనలపై ఆసక్తి కలవాడు నేతాజీ, బలియన్ వాలాబాగ్తో గుండె చలించి స్వాతంత్ర సమరంలోకి రావాలని సంకల్పించాడు. కానీ తండ్రి కోరిక ఒత్తిడి మేరకు ఇండియన్ సివిల్స్ సర్వీస్ నిమిత్తం లండన్ ప్రయాణమయ్యాడు. 4వ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం కింద పనిచేయడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎప్పుడు దేశ స్వాతంత్రం గురించే ఆలోచనలు, దాంతో సహాయ నిరాకరణోద్యమంలో తాను పాల్గొంటాను అంటూ చిత్తరంజన్ దాస్కు లేఖ రాశాడు బోస్. గాంధీజీ పిలుపుతో ఉద్యోగాలను వదిలేసి ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారు. దేశ పరిస్థితి అతలాకుతలంగా మారుతుంటే తాను మాత్రం ఐసీఎస్ ఆఫీసర్గా సకల భోగాలు అనుభవిస్తూ ఉండలేక మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. 6-7 నెలల కాలంలోనే తండ్రికి సోదరుడికి లేఖ రాసి ఉద్యోగాన్ని తృణాపాయంగా వదిలేశాడు. అంతేకాదు, దేశ సేవ కోసం ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తొలి భారతీయుడు నేతాజీ మాత్రమే. జాతీయ స్వచ్ఛంద సేవాదళం పేరిట ఓ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం బోస్ను అరెస్టు చేసి 6 నెలల శిక్ష విధించింది. ఆ తర్వాత మళ్ళీ పలు ఆరోపణలతో మరో 2 సంవత్సరాల వరకు జైలు జీవితం గడిపారు. జైల్లో ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన మరింత పెరుగుతుందని భావించి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది. బయటకు రాగానే చిత్తరంజన్ మరణించడంతో స్వరాజ్యం పార్టీ సారథ్య బాధ్యతలను చేపట్టారు బోస్. భారత స్వాతంత్రోద్యమానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో ఎనలేని కృషి చేశారు. బ్రిటిష్ వలస రాజ్యాల్లో అస్థిర పరిస్థితులను నిశితంగా పరిశీలించారు బోస్. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో 2వసారి బోస్ నిలవడంతో ఆయనకు వ్యతిరేకంగా గాంధీ, భోగరాజు, పట్టాభి సీతారామయ్యను నిలిపారు. అయితే ఈ ఎన్నికల్లో బోస్ విజయం సాధించడంతో గాంధీజీ సీతారామయ్య ఓటమిని తన ఓటమిగా అంగీకరించారు, ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేందుకు ఇది సరైన సమయమని భావించాడు. యుద్ధకాలంలో జర్మనీ ఆధీనంలో ఇచ్చిన భారత యుద్ధ ఖైదీలకు స్వతంత్ర సేనగా రూపొందించాడు. ఇక 1942 జనవరి 24 ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేశారు. ఇక జర్మనీ, ఇటలీలో మాదిరిగానే జపాన్లో దాదాపు 45,000 మంది భారత యుద్ధ ఖైదీలు ఈ సైన్యంలో చేరేలా కృషి చేశారు. ఇక ఈ స్టోరీ అర్ధాంతరంగా ముగిసిపోయినట్లే, విధి బలీయమైనది అన్న నేతాజీ జీవిత చరిత్ర కూడా అర్ధాంతరంగానే ముగిసిపోయింది. ఓ వీరుడి కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.